నిద్రపోయేటప్పుడు మంగళసూత్రం తీసేయొచ్చా? అబ్బా, నిద్రపోయేటప్పుడు ఈ మంగళసూత్రం గుచ్చుకుంటుందండి, చాలా అసౌకర్యంగా ఉంటుంది, అందుకే తీసేస్తూ ఉంటాం. ఏ కొక్కానుకో లేకపోతే తలగడ కిందో వేసుకుంటూ ఉంటాం. ఉదయం లేవగానే కళ్ళకు ముక్కుని మంగళసూత్రాన్ని మళ్ళీ వేసేసుకుంటామండి. ఇలాంటి మాటలు ఈ మధ్య మనం వింటూ వస్తున్నవే. హేళన చేయడం ఎందుకు కానీ, అసలు ఇలా చేయడం సబబా కాదా అని పెద్దల్ని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? పురుషుడు స్త్రీ, యజ్ఞోపవీతం, మంగళసూత్రం, ఎటువంటి పరిస్థితుల్లోనూ తీయకూడదట. వేదమంత్రాల సాక్షిగా పెద్దలందరి ఆశీర్వాదాల నడుమ ముహూర్త బలం చూసి మంగళసూత్ర ధారణ చేస్తారు. అప్పుడే వివాహం సమాప్తమైనట్టుగా భావిస్తారు. ఇంతటి ప్రాముఖ్యత ఉంది మంగళసూత్రానికి. సుమంగళి అని చెప్పడానికి మంగళసూత్రం తొలి నిదర్శనమే. ఆమె మెడలో ఎప్పటికీ మంగళసూత్రం అలాగే ఉండాలి. అది నిద్రపోయేటప్పుడైనా, నిద్ర లేచిన తర్వాత అయినా. అంతేగాని రాత్రి గుచ్చుకుంటోందనో ఇహ ఏ కారణం చేతనో మంగళసూత్రాన్ని తీయడం అనేది మహా అపచారమట. ఇహ కొన్ని అనివార్య సందర్భాలు వస్తూ ఉంటాయి. అంటే ఏ ఆపరేషన్ థియేటర్లోనో, లేకపోతే మంగళసూత్రం పెరిగిపోతుంది అనుకున్నప్పుడు. అలాంటప్పుడు ఏం చేయాలి మరి? మంగళసూత్రాన్ని తీయాలి కదా. అప్పుడు ఆ మంగళసూత్రాన్ని ఎవరైతే ధారణ చేశారో ఆ భర్తే తప్పని పరిస్థితుల్లో మంగళసూత్రాన్ని తన చేతులతో తీసి ఆ తర్వాత మళ్ళీ తన చేతులతోనే భార్య మెడలో వేయాలి. ఇహ ఒక్కొక్కసారి అనుకోకుండా మంగళసూత్రం పెరిగిపోతూ ఉంటుంది. లేదా మంగళసూత్రపు గొలుసు బాగా అరిగిపోయి కొత్తది మార్చవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు ముందుగా పసుపు కొమ్మ పసుపు తాడికి కట్టి ఆ పసుపు తాడు మెడలో వేసుకుని ఆ తర్వాత ఈ మంగళసూత్రాన్ని తీసి మంగళసూత్రం సరి అయిన తర్వాత మళ్ళీ అది తిరిగి మెడలో వేసుకొని అప్పుడు పసుపు కొమ్మ ఉన్న తాడుని తీయాలి. అది కూడా కుదిరితే ముహూర్తం చూసేసుమా. ఇంతటి ఆచార వ్యవహారాలు ముడిపడి ఉన్నాయి మంగళసూత్ర ధారణ విషయంలో. అందుకే ఎల్లప్పుడూ కూడా మంగళసూత్రం వివాహిత మెడలోనే ఉండాలి. ఒకవేళ తెలిసి కానీ తెలియక కానీ గతంలో మంగళసూత్రం తీశారా, అయితే దానికి ప్రాయశ్చితం ఏంటో తెలుసా? సువర్ణదానమే. అసలైతే మంగళసూత్రం ఎత్తు సువర్ణాన్ని దానం చేయాలి అని అంటారు. లేదా ఎవరి తాహతకు వారు సువర్ణదానం చేయాలి అని అంటారు. దానికన్నా మంగళసూత్రాన్ని అనవసరంగా తీయకుండా ఉండడమే మేలు కదా. అందుకే మంగళసూత్రం ప్రాముఖ్యాన్ని గౌరవిద్దాం. మంగళసూత్ర ధారణ ప్రతి వివాహిత ఎల్లప్పుడూ చేసుకునే విధంగా మనం యోచన చేద్దాం. ఈ యోచనని ఆచరణలో పెడదాము.